ఆర్థిక మరియు సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆర్థిక మరియు సామాజిక మండలి సాధారణ సభ ఆధ్వర్యములో అంతర్జాతీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలలో సమన్వయము కొరకు కృషి చేస్తోంది. సాధారణ సభ చేత మూడేళ్ల కాలానికి 2/3 వంతు మెజారిటీతో సభ్య దేశాలు ఎన్నికవుతాయి. 1/3 వంతు దేశాలు ప్రతి ఏటా పదవీ విరమణ చేస్తాయి. ప్రతి సభ్య దేశానికి ఒక ఓటు ఉంటుంది. సభకు హాజరైన సభ్య దేశాలు మెజారిటీ ఓటింగ్ పద్ధతిన నిర్ణయాలు తీసుకుంటాయి. అధ్యక్షుడను సంవత్సరానికి ఒకసారి ఎన్నుకుంటారు. ఆర్థిక మరియు సామాజిక మండలి ఒక సంవత్సరంలో 5 వారాల సమావేశాలు న్యూయార్క్ జెనీవాలలో జరుపుకుంటుంది. నిర్వహణా సమావేశము న్యూయార్క్ లో జరుగుతుంది. దీని సభ్య దేశాల సంఖ్య 54. ఆర్థిక మరియు సామాజిక మండలి తన కార్యకలాపాల నిర్వహణకై కొన్ని ప్రాంతీయ కమిషన్లను ఏర్పాటు చేసింది. జెనీవా ప్రధాన కార్యాలయంగా యూరప్ ఆర్థిక కమిషన్, బ్యాంకాక్ ప్రధాన కార్యాలయంగా ఆసియా మరియు పసిఫిక్ దేశాల ఆర్థిక మరియు సామాజిక కమిషన్, చిలీలోని శాంటియాగో ప్రధాన కార్యాలయంగా లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాల ఆర్థిక కమిషన్, అటీస్ అబాబా ప్రధాన కార్యాలయంగా ఆఫ్రికా ఆర్థిక కమిషన్, జోర్డాన్ లోని అమ్మాన్ ప్రధాన కార్యాలయంగా పశ్చిమాసియా ఆర్థిక సామాజిక కమిషన్లను ఏర్పాటు చేసింది.